హలో అండి, నేను డాక్టర్ పిడికిటి మధుబిందు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మణిపాల్ హాస్పిటల్స్. ఈరోజు నేను ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్టెన్సివ్ డిజార్డర్స్ అంటే హై బీపీ గురించి వివరిస్తాను. ఇండియాలో ఇది దాదాపుగా 7% ప్రెగ్నెంట్ విమెన్లో 7% శాతంలో మాత్రం ఉంటుంది, కానీ ఇది 30% మాతృ మరణాలకి కారణం. హై బీపీ అనేది ప్రెగ్నెన్సీలో రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి, ఈ మహిళల్లో ఇంతకు ముందు నుంచే హై బీపీ ఉండొచ్చు, వాళ్ళు గర్భం దాలిస్తే ఇది బీపీ కంటిన్యూ అవుతుంది. రెండో రకం, గర్భం దాల్చిన తర్వాత 20 వారాల తర్వాత మాత్రమే డెవలప్ అవుతుంది. ఇది యూజువల్గా 20 వీక్స్ తర్వాత బీపీ వచ్చేసి 140/90 ఉంటుంది. కొంతమందిలో బీపీ మాత్రమే ఉంటుంది, కొంతమందిలో ఈ బీపీతో పాటు యూరిన్లో ఆల్బ్యూమిన్ కూడా పోతుంది. దీన్ని ప్రియక్లాంప్సియా అంటాము. మదర్స్లో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి, అలాగే ఫీటస్ అంటే గర్భస్థ శిశువులో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది వివరిస్తాను. మదర్లో ప్రెగ్నెన్సీ టైంలో ఈ బీపీ అనేది చాలా తీవ్రమైపోయి ఫిట్స్లోకి దారితీస్తుంది. దీన్ని మనం గుర్రపాతం అంటాము. ఇక రెండో కాంప్లికేషన్ ఎబ్రప్షియో, అంటే కాన్పు కాకముందే మాయ విడిపోతుంది. దీనివల్ల లోపల ఉన్న శిశువు మరణానికి దారితీస్తుంది, అలాగే అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ వల్ల మదర్కి కూడా లైఫ్కి చాలా సీరియస్ సిచ్యువేషన్ అవుతుంది ఇది. ఇక మూడోది వచ్చేసి నెలలు నిండకముందే కూడా కాన్పు అవుతుంది. తర్వాత ఈ రక్తం గడ్డగట్టే వ్యవస్థ దెబ్బతిని వీళ్ళల్లో డిఐసి అంటాము, తర్వాత హెల్ప్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా మాతృ మరణాలకి దారితీసేంత సీరియస్ కాంప్లికేషన్స్. తర్వాత గర్భస్థ శిశువులో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే, ఈ హై బీపీ వల్ల వాళ్ళల్లో గ్రోత్ సరిగ్గా ఉండదు. దీన్ని ఇంట్రాయుట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాము. రెండోది వచ్చేసి నెలలు నిండకముందు పుట్టడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. ఇంకా ఇందాక చెప్పినట్టు ఎబ్రప్షియో లాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు లోపల గర్భస్థ శిశువు లోపలే చనిపోయే అవకాశాలు, అంటే ఇంట్రాయుట్రైన్ డెత్ కూడా జరగచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఈ హై బీపీ ఉండటం అనేది చాలా హై రిస్క్ సిచ్యువేషన్. సో ఎవరిలో ఈ హై రిస్క్ సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది అంటే, కొంతమందిలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే, ఏజ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అంటే మరీ యంగ్ ఏజ్ లో ప్రెగ్నెన్సీ వచ్చినా లేదా మరీ ఎల్డర్లీ ఏజ్ లో ప్రెగ్నెన్సీ వచ్చినా వీళ్ళలో హై రిస్క్ ఉంటుంది. అలాగే పెళ్ళైన వెంటనే గర్భం దాల్చిన తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, పేరెంట్స్ కానీ అట్లా ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి బీపీ ఉన్నా, తర్వాత జెనెటిక్ కాజ్ ఉంది, అలాగే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, వీటి వల్ల కూడా ఉమెన్ కి ప్రెగ్నెన్సీలో హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్ వల్ల మనం ఈ హై రిస్క్ విమెన్ లో ఈ బీపీ డెవలప్ అవ్వకముందే, అంటే సుమారు నెల కంటే ముందే కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు వీళ్ళలో ఈ ఛాన్స్ ఉంది, ఇది బీపీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది అని. సో ఇది డాప్లర్ ద్వారా చేస్తాము, అంటే యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ని స్టడీ చేసి ఎవరెవరికి ఏ ఉమెన్కి ఈ బీపీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందో తెలుస్తుంది. ఇది ఒకసారి మనకి నిర్ధారణ అయితే ప్రివెంటివ్ కేర్, అంటే బీపీ డెవలప్ కాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ ప్రివెంటివ్ కేర్ అనేది మొదలు పెడతాం. అంటే దీన్ని లో డోస్ ఆస్ప్రిన్ అంటాము, 75 మిల్లీగ్రామ్స్ కానీ 150 మిల్లీగ్రామ్స్ కానీ స్టార్ట్ చేసేస్తే వీళ్ళకి ఆ బీపీ అనేది రాకుండా కూడా కొంతవరకు అరికట్టచ్చు. తర్వాత ఇక ఒకసారి బీపీ అనేది నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము. అంటే ఇలా రకరకాల డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి, ఆల్ఫామిథైల్ డోపా, తర్వాత లెబిట్లాల్, నిఫిడిపిన్, ఇట్లాంటివన్నీ ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఆ మోతాదు అనేది చూస్ చేస్తాము. ఇవే కాకుండా వాళ్ళకి పీరియాడిక్గా బీపీ చెకప్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, యూరిన్ ఫర్ ఆల్బ్యూమిన్, అలాగే కోయాగ్యులేషన్ అంటే ఈ రక్తం గడ్డగట్టే వ్యవస్థ ఎలా ఉంది తెలిపే టెస్ట్లు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది. వీటితో పాటు ప్రెగ్నెంట్ లేడీ మంచి బలమైన ఆహారం తీసుకోవాలి, కాల్షియం అండ్ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి, అండ్ యాంటీఆక్సిడెంట్స్ అండ్ మల్టీవైటమిన్స్ కూడా తీసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ముఖ్యం అండి. ఇక్కడ బీపీ ఉన్న మహిళల్లో కొన్ని అలార్మ్ సైన్స్ అంటాము, ఇవి ఉంటే వాళ్ళు గుర్రపాతంలోకి వెళ్లే ముందు కనిపిస్తాయి. వీటిల్లో ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, అలాగే కళ్ళు బూజర కమ్మటం, లేకపోతే సడన్ గా చూపు పోవటం, లేదా తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పి అంటే రైట్ సైడ్, తర్వాత యూరిన్ రాకపోవటం, ఇట్లాంటి ఏం కనిపించినా కానీ వెంటనే వాళ్ళ డాక్టర్కి ఫోన్ చేయటం, వెంటనే హాస్పిటల్ అడ్మిషన్కి వెళ్ళిపోవటం చేయాలండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే ఈ పేషెంట్ని స్టెబిలైజ్ చేస్తాము. అంటే జనరల్గా 100/120 అట్లా ఉండాల్సింది, వీళ్ళల్లో 140/90 నుంచి 200/100 వరకు కూడా వెళ్తుందండి బీపీ. సో ఈ అలార్మ్ సైన్స్ కనిపించిన మహిళ వెంటనే హాస్పిటల్ అడ్మిషన్కి వెళ్ళిపోవాలి. హాస్పిటల్ అడ్మిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ముందుగా పేషెంట్ని స్టెబిలైజ్ చేస్తాము, అంటే తీవ్రంగా పెరిగిన బీపీని కంట్రోల్ చేయటము, అలాగే ఫిట్స్ లాంటివి వస్తే దాన్ని ట్రీట్ చేయడానికి IV ఇంజెక్షన్స్ అవి ఇచ్చి అప్పుడు డెలివరీ ప్లాన్ చేయాలి.
ఈ డెలివరీ అనేది సిజేరియనా నార్మలా అనేది పేషెంట్ కండిషన్ బట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ పోస్ట్ పార్టమ్ ఈ బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రికవరీ అనేది కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తాము. యూజువల్గా 6 వీక్స్ పడుతుందండి ఈ బీపీ నార్మలైజ్ అవ్వడానికి. కొంతమంది మహిళల్లో ఈ 6 వీక్స్ తర్వాత కూడా బీపీ కంటిన్యూ, వీళ్ళకి క్రానిక్ హైపర్ టెన్షన్లోకి వెళ్తారు. సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ హైపర్ టెన్షన్ అనేది చాలా హై రిస్క్ సిచ్యువేషన్ మదర్కి బేబీకి, పర్టికులర్గా మదర్కి. అందుకనే వీళ్ళు ఈ డెలివరీస్ అనేది చాలా టెర్షరీ కేర్ హాస్పిటల్లో మాత్రమే ప్లాన్ చేసుకోవాలండి.